ఆశ్వయుజ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? ఆశ్వయుజ పౌర్ణమి లక్ష్మీదేవిని పూజించినట్లయితే, సముద్ర స్నానం చేస్తే, ఉప్పు దానం చేస్తే, పాలని దానం చేస్తే, బియ్యము, ముత్యాలు ఇలా చంద్ర ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి వస్తువులు, దినుసులను దానం చేస్తే క్షేమం కలుగుతుంది. ఆశ్వయుజ పౌర్ణిమను దుబ్కి పౌర్ణిమ అని కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. ఈ పదం ఏమిటి, ఎందుకు ఇలా వచ్చింది అంటే, సముద్ర స్నానం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. సముద్రానికి దగ్గరలో ఉన్నా కూడా ప్రతిరోజు సముద్ర స్నానం చేయరాదు. సముద్రుడిలో అనేక నదుల సంగమం కారణంగా, ఔషధుల యొక్క సంగమం కారణం చేత సముద్రంలో ఉండేటటువంటి నీరు అత్యంత ప్రభావం కలిగి ఉండగా, మన శరీరం అంత శక్తిని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇంటికి 230 వాల్ట్స్ బరువు లేక ప్రమాణం ఉండేటటువంటి విద్యుత్తు చాలు. ఒక వీధిలో ఉండేటటువంటి కేంద్రం 5000 వాల్ట్ల వరకు కరెంటును, విద్యుత్తును అందించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అంత ప్రభావం మనకు హానికారకం. 230 వాల్ట్స్ మనకు చాలు. ఇది ఎలాగో, ఒక నదిలో లభించేటటువంటి నీరు స్నానార్థమై ప్రయోజనకరం, ఒక సరస్సులో ఉండేటటువంటి నీరు స్నానార్థమై ప్రయోజనకరం, ఒక బావిలో ఉండేటటువంటి నీరు స్నానార్థమై ప్రయోజనకరం, ఒకదాని నుంచి మరి ఒకటి శక్తివంతమైనవి. బావి కన్నా సరస్సు, సరస్సు కన్నా ప్రవాహం, ప్రవాహం కన్నా నది, నది కన్నా ఉత్తమోత్తమం సముద్రం. అలాంటి సముద్రంలో స్నానం చేయాలి అంటే, ఇంటిలో ముందు మనం స్నానం చేసి ఉతికిన పొడి వస్త్రములు ధరించి చెంబులో నీరు పుచ్చుకొని సముద్రం ఒడ్డుకి వెళ్ళి సంకల్పం చేసి సముద్రంలో మునకలు వేసి తిరిగి రావాలి. అందువలన శరీరం శక్తివంతం అవుతుంది. ఇలా చేయవలసినటువంటి కాలాలు వైశాఖ పౌర్ణిమ, ఆశ్వయుజ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ. ఈ 4 పౌర్ణిమలలోనే సముద్ర స్నానాలు చేయాలి, ఇతర వేళలలో కూడదు, చెయ్యరాదు అంటుంది శాస్త్రం. ఆశ్వయుజ పౌర్ణిమ లక్ష్మీదేవిని పూజించిన ఎడల అఖండమైన సంపదలు మనకు లభిస్తాయి. ఆశ్వయుజ పౌర్ణిమ నాడు ప్రాంతీయ ఆచారాలకు లోబడి రాత్రి అంతా కూడా జాగరణ చేయడం, లక్ష్మీదేవిని పూజించిన అనంతరం పాచికలు ఆడడం, కాలాన్ని కైలాసపటం అనే పటం మీద ప్రపంచానికి అతీతంగా ఉండేటటువంటి దైవీ శక్తుల ఆలోచనలతో కూడుకున్న ఊహలతో కాలక్షేపం చేయడం, సత్కాలక్షేపం చేయడం, నిషి జాగరణ అనేటటువంటి ఫలాలతో ఆశ్వయుజ పౌర్ణిమని మనం గడిపినట్లయితే అది దుబ్కి పౌర్ణిమ అన్న పేరిట మనకు క్షేమం కలిగిస్తుంది. మునక వేయడం అనే అర్థంలో ఈ శబ్దాన్ని ప్రయోగిస్తారు. ప్రపంచమే ఒక సాగరం, సంసారమే ఒక సాగరం. ఈ సంసార సాగరాన్ని తరింపజేసే నిమిత్తమై ఎలా మనం ఒక ఓడ స్వీకరిస్తున్నామో, అలా భక్తి అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో కూడుకున్న ఓడ ఆధారంగా స్వీకరించి మునకలు వేయడం, సముద్ర స్నానం చేయడం, ఇది అంతరార్థం.